హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ సో వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలైతే మనకు అప్లై చేసుకోవడానికి గడువు అయితే పెంచడం అయితే జరిగిందండి సో ఇప్పుడు ఏంటంటే మనకు గడువు అనేది కరోనా పరిస్థితుల కారణాల వల్ల ఏంటంటే మంది అయితే ఇంతవరకు అయితే అప్లై అయితే చేసుకోలేదు సో ఇది గమనించిన ప్రభుత్వం ఏంటంటే వాళ్ళ యొక్క గడువు అనేది పెంచడం అయితే జరిగింది సో ఈ గడువు అనేది ఎప్పటి వరకు పెంచారు ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని చెప్పడానికి ఒక అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్ లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ ను క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదండి సో ఇన్ఫర్మేషన్ దయచేసి అందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ వర్గాలకు సంబంధించిన మహిళలు అయితే లబ్ధి పొందనున్నారు సో దీని ద్వారా ఏంటంటే మనకు సంవత్సరానికి అంటే ఏటా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే పడతాయండి సో అలాగే ఒక్కొక్క మహిళకు డెబ్బై ఐదు వేల రూపాయల వరకు అయితే లబ్ధి చేకూరుతుంది సో దీనికి ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి గడువు అయితే పెంచడం అయితే జరిగిందండి సో వైఎస్ఆర్ చేయూ పథకానికి సంబంధించి మనకు జూలై పదిహేడు వరకు అయితే మనకు గడువు అనేది పెంచడం అయితే జరిగింది సో ఎవరైనా ఇంతవరకు అప్లై చేసుకొని వారు ఉన్నట్లయితే కనుక మీరు వెంటనే అప్లై చేసుకోండి అలాగే వైఎస్ఆర్ చేయితో పథకానికి సంబంధించి ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ అయితే చేయాలండి సో మీకు మీ సేవలో కూడా మనకు ఇన్కమ్ క్యాష్ సర్టిఫికేట్ అయితే చేసిస్తున్నారండి సో ఇప్పుడు ఏంటంటే కరోనా కారణాల వల్ల ఏంటంటే కొన్ని ప్లేసెస్ లో ఏంటంటే బయటకు పోవడానికి కూడా పర్మిషన్స్ లేవండి సో మీరు ఏం చేస్తారంటే మీ యొక్క వాలంటీర్లు ఎవరైతే ఉంటారు కదా సో వాళ్ళకి ఏంటంటే మీకు మాకు ఈ విధంగా ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలని చెప్పేసి వాళ్ళకి రిక్వెస్ట్ చేసినట్లయితే కనుక వాళ్లే మీకు ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది చేయించుకొని ఇంటికి వచ్చి తీసుకొని ఇస్తున్నారండి సో ఒకవేళ మీరు ఇంతవరకు ఇన్కమ్ క్యాష్ సర్టిఫికేట్ చేసుకొని వారు ఉన్న ఉన్నట్లయితే కనుక మీరు వెంటనే మీ వాలంటీర్ని సంప్రదించి మీ వాలంటీర్కి చెప్పండి సో ఈ విధంగా మాకు ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ కావాలంటే వాళ్ళే చేసి ఇచ్చి మీకు ఇంటికి తీసుకొని వచ్చిస్తారు అలాగే ఫ్రెండ్స్ ఈ వైఎస్ఆర్ చేతి పథకానికి అప్లై చేసుకోవాలంటే మనకు నలభై ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల మధ్యలో అయితే వయసు అయితే ఉండాలి సో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలు అయితే ఉండాలి అలాగే మనకు చూసుకున్నట్లయితే మనకు ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలంటే రేషన్ కార్డు అలాగే ఆధార్ కార్డు అలాగే చూసుకున్నట్లయితే క్యాష్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ అలాగే చూసుకున్నట్లయితే కనుక మనకు బ్యాంక్ పాస్బుక్ అలాగే మనం చూసుకున్నట్లయితే ఎవరైనా మీ ఇంట్లో కనుక పెన్షన్ కనుక తీసుకున్నట్లయితే కనుక మీరు అనర్హులు మీరు కూడా ఒకవేళ వైఎస్ఆర్ వైఎస్ఆర్ పెన్షన్ కనుక తీసుకున్నట్లయితే మీరు అండి మీ ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా కానీ మీరు అనర్హులు అలాగే మీ ఇంట్లో ఫోర్ వీలర్ వెహికల్ ఉన్నా కానీ మీరు అనర్హులండి అలాగే మీ ఇంట్లో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నా ఒకవేళ మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నా కానీ మీరు అనర్హులు సో ఈ విధంగా ఉన్నట్లయితే కనుక మీరు అండి సో ఒకవేళ మీరు దీనికి సంబంధించి మీరు అర్హత కనుక ఉన్నట్లయితే మీరు అప్లై అయితే చేసుకోండి సో జూలై పదిహేడు వరకు అయితే మనకు ఆఖరిగా గడువు అనేది ఇవ్వడం అయితే జరిగింది సో ఎవరైనా ఇంతవరకు అప్లై చేసుకోబోతే మీరు వెంటనే అప్లై చేసుకోండి సో అప్లికేషన్ ఫామ్కి సంబంధించి మీ వాలంటీర్ని కనుక మీరు కన్సల్ట్ అయితే కనుక మీకు అప్లికేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో అప్లికేషన్లో మీ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయండి ఒకవేళ మీకు డీటెయిల్స్ అనేది ఫిల్ చేయడం రాకపోతే కనుక మీ వాలంటీర్కి చెప్తే మీ యొక్క డీటెయిల్స్ అనేది ఫిల్ చేసేసి మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది జిరాక్స్ కనుక ఇచ్చినట్లయితే కనుక వాళ్ళు వెళ్ళి సచివాలయంలో అయితే సబ్మిట్ చేస్తారండి సో మనకు ఆగస్టు పదివో తారీఖునైతే దీనికి సంబంధించిన అమౌంట్ అనేది పడనుందండి సో వెంటనే మీరు అప్లై చేసుకోండి సో ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియో నచ్చేస్తున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్